తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నీ పేరు ఏంది ఎక్కడి నుంచి వచ్చిన నా పేరు గౌస్ ఐఎమ్ ఫ్రమ్ సూర్యాపేట మేడం ఓకే బరేలాకి సపోర్ట్ చేయడానికి వచ్చారా అవును మేడం ఇక్కడ నీకు ఓటు కూడా లేదు కదా అంటే ఓటు ఉన్నోళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవట్లే వాళ్ళు కనీసం వినియోగించుకోలా చేసుకోవాలని చెప్పి ఓటు లేని దగ్గర నుంచి వచ్చిన బరేలక్క గురించి నీకు తెలిసిందేంటి తమ్ముడు బరేలక్క గురించి నాకు తెలిసింది ఏంటంటే ఒక ఒక ద దళిత అమ్మాయి ప్రభుత్వం అనేది ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పి అమ్మాయి ఒక క్లిప్ చేయడం జరిగింది దాదాపు ఒక ఫార్టీ సెకండ్స్ క్లిప్ చేయడం జరిగింది వీడియో క్లిప్ చేయడం జరిగింది అందులో ఒక రెండు బర్రెలు మూడు బర్రలు పెట్టి హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఈ బర్రలు కాస్తున్నాను ప్రభుత్వం అనేది ఎట్లాగ ఉద్యోగాలు ఇవ్వట్లే కాబట్టి పొద్దుగాలు రెండు లీటర్లు సాయంత్రం రెండు లీటర్లు వస్తాయి పొద్దుగాలు ఒక రెండు వందలు సాయంత్రం ఒక రెండు వందలు అవకాశం ఉంది అని చెప్పి ఒక క్లిప్ చేస్తే అమ్మాయికి ఐటీ యాక్ట్ తుత్వం ప్రకారం ఫైవ్ నాట్ ఫైవ్ ప్రకారం అమ్మాయి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది అయితే అక్కడ ఏం జరిగిందంటే అమ్మాయి అప్పటికి మెయిన్స్ అనేది క్లియర్ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది అంటే ప్రిలిమ్స్ అయిపోయింది ఈవెంట్స్ అయిపోయింది కానిస్టేబుల్కి మెయిన్స్ ఎగ్జామ్ కోసం అయినప్పుడు అమ్మాయి మీద కేసు కావడంతో ఆ కానిస్టేబుల్ ఉద్యోగానికి అమ్మాయి అనర్హురాలుగా ప్రకటించడం జరిగింది తర్వాత తదుపరి పరిణామాలు ఏం జరిగినాయంటే గ్రూప్ వన్ చంద్రయాన్ వన్ టూ త్రీ పెట్టినట్టు పెట్టారు గ్రూప్ వన్ ఇది యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు గ్రూప్ వన్ అనేది మూడు సార్లు పెట్టినటువంటి ఏకైక రాష్ట్రం ఏంటంటే ఖచ్చితంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇంకో రెండుసార్లు కూడా పెడతారు రాయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అసలు నీకు ఉద్యోగం ఉంటే కదా మాకు ఉద్యోగాలు అడిగాడం ఇంకోను నీ ఉద్యోగమే ఊడగొడుతున్నాం మేము ఖచ్చితంగా నీ ఉద్యోగాన్ని ఊడగొట్టాలనే మేము ఎంతో దూరం రావడం జరిగింది గ్రూప్ టూ పోస్ట్ పోన్లు మీద పోస్ట్ పోన్లు గ్రూప్ త్రీ జనవరి ఇరవై రెండవ తారీఖు నాడు రెండు వేల ఇరవై రెండు నాడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటికీ కానీ ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి ఏ ఒక్క అంటే డేట్ అనౌన్స్మెంట్ కానీ ఏది రాలే అంటే ఇవన్నీ వరుస పరిణామాల దృశ్య ఈ ఈ ఊకే ఈ ఉద్యోగాలే ఎందుకు నూట పంతొమ్మిది ఎమ్మెల్యే ఉద్యోగాలు కూడా ఉన్నాయని చెప్పి నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ వేసిన తర్వాత అమ్మాయికి అత్యంత పెద్ద ఎత్తున పాపులారిటీ రావడం జరిగింది పాపులారిటీ ఎంత పాపులారిటీ వచ్చిందంటే తెలంగాణ కొల్లాపూర్ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఇంపార్టెంట్ నియోజకవర్గాలైన గజ్వేల్ గురించి కానీ కామారెడ్డి గురించి కానీ కొడంగల్ రేవంత్ రెడ్డి గురించి కానీ సిరిసి సిరిసిల్ల కా కేటీఆర్ గురించి కానీ సి దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు ఓన్లీ కొల్హాపూర్ గురించి మాట్లాడుతారు ఎందుకు కొల్హాపూర్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఒక సంచలనం అనేది జరిగింది సంచలనం ఏంది ఒక పేద ఇంటి అమ్మాయి ఒక పేద ఇంటి అమ్మాయి రాజకీయాలను సైతం రాజకీయాలను సైతం ప్రభావితం చేయగలదనేటటువంటి ఒక నూతన నూతన నినాదానికి పునాది వేసినటువంటి నియోజకవర్గం కొల్హాపూర్ నియోజకవర్గం కాబట్టి మేమందరికీ అక్కడికి ఇక్కడికి రావడం జరిగింది ఏ విధంగా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం బర్రెక్క నువ్వు నేను వచ్చి ఆరు రోజులైంది ఆరు రోజుల నుంచి కష్టపడుతున్నాం ఆరు రోజుల నుంచి కష్టపడి ఆ అమ్మాయికి కావలసినటువంటి అన్ని ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది ఎలక్షన్ వరకు కూడా ఇక్కడనే ఉంటాం ఇక్కడనే ఉండి ఆ అమ్మాయికి మద్దతుగా ఇక్కడనే నిలబడతాం బరలకు ఒకవేళ గెలిస్తే నిరుద్యోగులని పేదల్ని అందరినీ మంచిగా చూస్తుంది అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటుంది ఎందుకు ఎందుకు నిరుద్యోగులను చూసుకుంటుంది అంటే అమ్మాయి నిరుద్యోగం వల్లనే కదా అసలు నిరుద్యోగం అనేటటువంటి అంశం లేకుంటే ఎవరు అమ్మాయిని ఫేమస్ చేసింది ఎవరు నిరుద్యోగులు కదా నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే ఇక వరలక మాకెందుకు బరలక మాకు అవసరం లేదు అమ్మాయి పేద పేద అమ్మాయి కాబట్టే పే పేదోళ్ళు న్యాయం చేస్తారనే కదా వీళ్ళందరూ ఓట్లు వేసేది పేదోళ్ళకి న్యాయం చేయకుంటే పేదోళ్ళు మళ్ళీ ఆమెను ఎందుకు ఎన్నుకుంటారు మళ్ళీ ఎన్నుకోరు కదా అండి ఒక అవకాశం ఇస్తారు నీ దాన్న డబ్బులు లేవు మేము డబ్బులకు అమ్ముడు పోలే నీకు నీతిగా నిజాయితీగా ఓటేసినాం దాన్ని నిరూపణ నిరూపణ చేసుకోవాలి కదా నిరూపణ చేసుకోకుంటే నీ వైపు ఎవడు ఉంటాడు నీ వైపు ఎవడు ఉంటాడు అదే జరుగుతుంది మన దాడి జరిగిందా దాన్ని ఎలా చూసిన తమ్ముడు వరలకపోయినటువంటి దాడి జరిగినటువంటి దాడి అనేది ఖచ్చితంగా ఒక అమానుషమైనటువంటి దాడి ఎందుకు అమానుషమైనటువంటి దాడి అంటే ఇక్కడ ఉద్దండులుర్రు మంత్రులుర్రు నాలుగు సార్లు వరుసగా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తులుర్రు వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా అమ్మ మీద దాడి చేసిండ్రంటే పదేళ్లలో మీరు తెలంగాణకు కానీ కొల్లాపూర్ నియోజకవర్గానికి కానీ పైస పనిచేయలేదు మీరు అభివృద్ధి చేయలేనప్పుడు మీరు అభివృద్ధి చేయలేనప్పుడే దాడులు జరుగుతాయి ఒకవేళ అభివృద్ధి చేసి ఉంటే ఇగో నేను ఈ అభివృద్ధి చేసినాను ఈ అభివృద్ధి చేసినాను నాకు ఓటే కాక నాకు ఓటే అక్క అని చెప్పి అడుగుతావు నీ తాను ఆ స్కిల్ లేదు నువ్వు చేయలే కాబట్టి అమ్మ మీద దాడి చేసినావు కాబట్టి ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా అది అమానుషమైనటువంటి దాడిగా యావత్ దేశ ప్రజానికం యావత్ దేశ ప్రజానికం దాన్ని ఖండించడం జరిగింది అంటే ఓడిపోతామన్న భయంతో దాడి చేశారనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోవడం ఏంది వాస్తవానికి గనక జూపల్లి కృష్ణారావుకి కానీ ఇక్కడ ఉన్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి టిఆర్ఎస్ వ్యక్తికి కానీ ఏ మాత్రపు మనస్తత్వం ఏ మాత్రపు నిజాయితీ ఉంటే వాళ్ళే వాళ్ళే సైడ్ అయిపోవాలి ఎందుకంటే వాళ్ళే హానెస్ట్గా అక్కడ నుంచి సైడ్ అయిపోతే అప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే అమ్మాయికి ఇంత పాపులారిటీ అనేది ఉన్నది కాబట్టి అమ్మాయిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది కొల్లాపూర్ నియోజకవర్గం కూడా గెలిపించుకుంటారని చెప్పి భావించడం జరుగుతుంది